హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు ఛానల్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ మునగాకు ఇంకా పచ్చి కొబ్బరి పాలతో రసం చేసుకుందామండి. ఇవి చాలా కమ్మటి రుచితో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ తమిళనాడు సైడు ఎక్కువగా చేసుకుంటారండి. దీనికోసం లేతగా ఉన్న మునగాకును కొద్దిగా తీసుకోవాలి. ఇంకా 2 టమోటాలు, చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు టమోటాలను కట్ చేసుకొని అందులో కాస్త పసుపు, కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. అలాగే మునగాకును కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకొని అందులో కూడా కాస్త వాటర్ పోసుకొని ఈ రెండింటిని విడివిడిగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది చల్లారేలోగా రసం కోసం 1 స్పూన్ ధనియాలు, ఇంకా 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, వీటినన్నిటినీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే చల్లారినటువంటి టమోటా చింతపండును ఉడికించుకున్నాం కదా, అది కూడా అందులోనే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెదిగిపోయిన తర్వాత ఒక పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో పోపు కోసం కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, 2 ఎండిమిర్చి చీలకలు, తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా కాస్త నొక్కుకొని అందులో వేసేసి కాస్త కరివేపాకు కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి. జస్ట్ లైట్గా వేగితే సరిపోతుందండి. అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని పోసుకొని ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని పులుపు ఉప్పుకు సరిపడా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. తర్వాత మునగాకుని, ఈ ఎండుమిర్చిని బాగా ఇలా నలిపేసుకుంటే అందులోని ఫ్లేవర్స్ అనేవి రసంలోకి వస్తాయి, రుచి బాగా వస్తుందన్నమాట. ఆ రసంని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అది కుక్ అవుతూ ఉంటుంది ఈలోగా పచ్చి కొబ్బరిని కాస్త వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని పాలు తీసుకోవాలి. చూసారా, ఇలా లైట్గా మరుగుతున్నప్పుడు కాస్త బుడగలు వచ్చాయి కదా, ఆ టైంలో పచ్చి కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా కమ్మటి రుచితో చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో, నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, థ్యాంక్ యూ.